हाई फ्रेंड्स एला उन्नारु चाला रोजुलु अयिंदंडि वीडियो पेट्टक नेनु रिक्वेस्ट चेसुकोनेदि एंटंटे ఈ 9 డేస్ 10 డేస్ నాకు వర్క్ పరంగా కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వరకు మన జీరో బడ్జెట్ తో మన గ్రో బ్యాగ్స్ గాని అదే విధంగా వేస్ట్ మెటీరియల్ కు మనం ఎట్లా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనేది స్టార్ట్ చేసే వాళ్ళకి అదే విధంగా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. వీడియో మీరు చూసే ముందు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను రమేష్, వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఏం లేదండి, ఈ వీడియోలో మనం జీరో బడ్జెట్తో మనం గ్రో బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇది సిమెంట్ బస్తానండి, చూసారు కదా. ఇది కంపెనీ కూడా ప్రియా సిమెంట్ వారిది. వారు ఇది మన ఇంట్లో సిమెంట్ ఏందో కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేను ఇవి అవి పడేయకుండా మనం వాడుకుంటున్నాను. వీటిని ఇది ఏ విధంగా మనం గ్రో బ్యాగ్స్ పెట్టుకోవాలనేది అదే విధంగా నేను బీన్స్ మనం బీన్స్ ఉంటాయి కదా, ఆ బీన్స్ అవి కొన్ని గ్లాసులో మనం సీడ్స్ వేయడం జరిగింది. అవి మొలకలెత్తి ముక్కలుగా తయారైనాయి. అందు వీటికి వాటి కోసమని నాకు కంటైనర్ లేక ఇది గ్రో బ్యాగ్లో ఇది మనకి ఎందుకంటే ఇది వేస్ట్ మెటీరియల్ కాబట్టి మనం పడేయకుండా ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ప్రతి వస్తువు మనకి ఉపయోగపడుతుందండి. ఎలా ఉపయోగించుకోవాలో మనం చూసుకొని మనం చేసుకోవడం వల్ల చాలా వరకు మనం ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. జీరో బడ్జెట్తో మనం ఈ విధంగా గంటనే తయారు చేసుకుని ఇందులో మొక్క నాటుకోవడం వల్ల చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. ఇది చూసారు కదా ఎంత దప్పంగా ఉందో, బాగా స్ట్రాంగ్గా ఉందండి. ఇది మనకు అట్లీస్ట్ 1 ఇయర్ వరకు ఉంటుంది, నాకు డౌటే లేదు. నేను దానికోసమని బీన్స్ కోసమని ఇది నేను గ్రో బ్యాగ్ ఎలా తయారు చేసుకొని ఆయిల్ సాయిల్ మిక్సింగ్ కూడా ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసేసి మీకు ఏ విధంగా ఇది చేసుకోవాలని చూపిస్తాను. ఇంకోటి ఇవి చూసారు కదా, ఇవి కంటైనర్లు, ఇవి చిన్నవండి, ఇవి చాక్లెట్ డబ్బాలు. నేను వీటిలో కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటాను, టమాటా మొక్కలు అవి ఇవి. లేదంటే ఇవి నేను ఇక్కడ చిన్న హోల్ పెట్టుకొని ఇటు సైడ్ హోల్ పెట్టుకున్న తర్వాత పెద్ద పెద్ద మొక్కలకి ఇందులో కంపోస్ట్ వేసి కిచెన్ వేస్ట్ మొక్కలకి ఈ విధంగా ఉంచడం జరుగుతుందండి. ఈ విధంగా మొక్కలకి మొదట్లో ఈ విధంగా ఉంచడం ఇది వీటిని కూడా ఉపయోగిస్తాను. అదేవిధంగా దీంట్లో నేను ఆకుకూరలు మెంతాలు కానీ మనకి మెంతుకూర అదేవిధంగా ఇది మనకి ధనియాలు కొత్తిమీర కదా కొత్తిమీర కూడా వేసుకున్న కూడా చాలా హెల్దీగా పెరుగుతుందండి. వీటి పడేయకుండా మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడతాయి. నేను ఆల్రెడీ ఏ విధంగా చేయాలని చెప్పి చూపించాను, చూడండి. ఇది చేశాను నేను, ఇది బయట సైడ్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకోటి చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఈ సంచి ఉంటుంది కదా, ఈ సంచికి మనం పైన ఇది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని 2 టైప్స్ చూపిస్తాను. ఈ విధంగా బయటికి ఈ విధంగా బయటకైనా మడుచుకోవచ్చండి. ఇది మనకు అట్లీస్ట్ 1 ఇయర్ వరకు వస్తుందండి, డౌటే లేదు. మనం ఇందులో ఇవి తీగజాతి మొక్కలు వేసుకుంటే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే తీగజాతులు మొక్కల్లో అవి దాని క్రాప్ ఉన్నంత వరకు మొక్కలు ఉంటాయండి, మళ్ళీ తర్వాత చనిపోతాయి. కాబట్టి ఆ టైంకి మనకి ఏదో విధంగా ఇవి టైం అనేది దీనికి ఈ టైం కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి మనం ఆ టైంలో మనం ఇందులో సాయాలను కొద్దిగా మిక్స్ చేసుకొని వేరే కంటనే మార్చుకోవచ్చు అనమాట. ఇది మనకి 1 ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి అందులోనే మనం తీగజాతి మొక్కలు పెట్టుకుంటే దాని క్రాప్ అయిన తర్వాత మొక్క ఎండిపోవడం జరుగుతుంది కదా, అప్పుడు మనకి అంతవరకు మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అదే మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయండి, కంటైనర్ లేకంటే ఇందులో చాలా హెల్దీగా పెరుగుతాయన్నమాట. నేను పైన టాప్ కట్ చేశానండి, ఇది కట్ చేశాను. ప్రతి ఒక్కరూ విధంగా జీరో బడ్జెట్తో మనం ఇంట్లోనే వేస్ట్ మెటీరియల్ని మనం ఈ విధంగా ఉపయోగించుకోవడం వల్ల చాలా మేలండి. మనం ఆర్గానిక్ ద్వారా పండించుకొని చూశారు కదా, చూడండి ఎంత బాగుందో. ఇందులో మట్టి వేసుకోవడం మొక్క నాటుకుంటే మనకి చాలా వరకు మనకి మంచి ఆర్గానిక్ ఫుడ్ని మన ఫ్యామిలీకి ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. చూశారు కదా ఈ విధంగా. ఇంకోటి ఇదే సేమ్ నేనేం చేశానంటే లోపలికి మడిచాను, చూడండి డబల్ లేయర్ టైపు. మనకి ప్రత్యేకంగా హోలు కన్న దీనికి బొక్క పెట్టినవసరం లేదండి, దీనికి ఆల్రెడీ కన్నం ఆల్రెడీ ఉంటుంది, తొందర ఏం లేదు. మనం పెట్టుకోకపోయినా కూడా టైం అయిపోయింది, ఎక్కడో చిన్న కన్నమన్న పడింది, చూడండి ఇక్కడ కన్నం పడింది. దీనికి ఎంతేనండి, మనం పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా మనకు దీంట్లో వాటర్ ఎక్సెస్ వాటర్ ఈజీగా మనకి డ్రైనేజ్ ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా 2 టైప్స్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మనకి బై అవుట్ సైడ్ కొద్దిగా చూడడానికి వికారంగా ఉంటుంది. ఈ విధంగా లోపల వరకు లోపలికి ఈ విధంగా చేసుకుంటే మనకి ఎక్కడన్నా ఈ విధంగా పెట్టినా కూడా ఉంచినా కూడా
చూడడానికి కూడా లుక్ కూడా బాగా అందంగా కనబడుతుందన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఏమనుకోదండి చీకటి అయిపోయింది, అయినా కూడా మీకు మీకోసమని వీడియో తీయాలని చెప్పేసి ఇంకా కంటిన్యూగా వీడియో తీస్తానండి. మనం ఇందులోకి సాయలు అలా నేను మిక్స్ చేసి పెట్టుకున్నా, కౌడంగును అదేవిధంగా గొర్రెరువు తర్వాత ఇసుక మట్టి ఎర్రమట్టి మూడు మిక్స్ చేసి పెట్టుకున్నా అండి. దీనికోసమని ఇక చూసారు కదా ఈ బీన్స్, ఇవి బీన్స్ మొక్కలండి. చూడండి వేర్లు కూడా ఎంత బాగా వచ్చాయి, ఎంత ఫామ్ అయినాయి చూడండి. ఇవి ఏమంటే నేను నిన్న సీడ్స్ కొనకొచ్చినట్టు కదండి, ఇవి మనం మార్కెట్లో పోతే మనకి మాగిండేటివి ఉంటాయి కదా, పండిపోయినట్టువి మాగి పండిపోయిన దాన్ని విత్తనాలు కలెక్ట్ చేసుకొని నేను ఈ విధంగా పచ్చివే వేసానండి. చూడండి ఎంత హెల్తీగా పెరిగాయో. అందు వీటి కోసమనే ఇవి ఆల్రెడీ కొన్ని నేను ట్రాన్స్ప్లాంట్ చేయక కొన్ని చనిపోయినాయి. ఈరోజు ట్రాన్స్ప్లాంట్ అవి చనిపోవడం జరిగింది, కొన్ని చనిపోవడం జరిగింది. వీటిని నేను ట్రాన్స్ప్లాంట్ చేసేదానికోసమని ఇప్పుడు ఈ విధంగా మనం వేస్ట్ మెటీరియల్లో బాగా మనకి హెల్తీగా పెరుగుతాయని చెప్పేసి నేను సాయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మిక్స్ చేసుకొని మొక్క నాటుతానండి. సాయిల్ విషయానికి వస్తే నేను కోకోపీట్ ఎక్కువ వాడినండి, తక్కువ వాడతాను. దీంట్లో కూడా కోకోపీట్ వాడినాను, ఒక 20% వాడింటాను. మిగతాది ఇది మా కౌడంగును అదేవిధంగా గొర్రె మేక ఉంటుంది కదా, మేక ఎరువు శాండ్ ఇసుక ఆ మూడు ఎక్కువ కలిపాను. అది 3 డేస్ బ్యాక్ అయినా చేసుకుంటానండి. నేను గార్డెన్లో వీడియో పెట్టకపోయినా అండి, పెట్టకపోయినా కూడా నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల వచ్చి మొక్కలకి ఎలా ఉన్నాయి వాటన్నీ చూసుకొని మనం మొక్కల్ని చిన్నపిల్లలతో సహా చూసుకోవాలండి. మనం ఒక పూట రాలేదంటే మొక్కలు పాడిపోవడం జరుగుతుందన్నమాట. నేను ప్రతిరోజు వీటిని చాలా చిన్నపిల్లల్ని చూసుకున్నట్లుందండి మన గార్డెన్. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసామంటే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మనము ఆటోమేటిక్గా మనకి బాగా ఇది మనకు సాయంత్రం మార్నింగ్ కానీ ఈవినింగ్ అయిందంటే మన మొక్కలు ఎలా ఉన్నాయి ఇంకా అదేనండి మనం ఇంకా యాడ్కి వెళ్తుంది. నేను ఫస్ట్ 2-3 మొక్కలు పెట్టాను. ఈ విధంగా నా గార్డెన్లో దాదాపుగా 200-300 పార్ట్స్ ఉన్నాయన్నమాట. చాలా వరకు మనం ఆర్గానిక్ ధర మనం పెంచుకొని హెల్తీగా మనం ఉండొచ్చండి. లీఫీ వెజిటేబుల్ కానీ ఈ విధంగా మనం వేస్ట్ మెటీరియల్తో మనం ఈ విధంగా గ్రో బ్యాగ్ తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో సాయిల్ కూడా మిక్స్ చేసుకొని ఇందులో నింపడం జరిగిందండి. ఇది చూశారు కదా మనకి సంతలో దొరికే పండిపోయిన బీన్స్ మొక్కలు దాంట్లో విత్తనాలు ఉంటాయి కదండి, విత్తనాలు తీసి వేసాను. నేను 0 బడ్జెట్తోనే ఈ సీడ్స్ కూడా కొనలేదండి, కానీ ఎలా వస్తాయో తెలియదు మన క్రాప్ చూద్దాము. అంటే ఈ కంటైనర్లో దాదాపుగా నేను ఒకటి 2 పెడదామనుకుంటున్నాను. ఒకటి చనిపోవచ్చు బతకచ్చు చెప్పలేమది, అందుకని నేను చూడండి సీడ్స్ని ఈ విధంగా ప్రతి సీడ్స్ అయినా సరే నేను ఈ విధంగా గ్లాస్లో వేసుకుంటాను. చూడండి వేర్లు కూడా ఎంత బాగా ఫామ్ అయ్యి చూడండి. మనకి ఇది నాటుకోవడానికి కూడా దీనికి రూట్స్కి ఏమి దెబ్బ తినకుండా మనం ఈజీగా దీన్ని మనం రీపార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా చేస్తాను చూపిస్తాను ఓకేనా. చూడండి ఈ ప్రతి ఒక్కరూ ఇలాంటి గ్లాస్లో వాడండి ప్లాస్టిక్వి. ఈ కొద్దిగా ఎలా చూడండి చూడండి చూసారా చూడండి మీరే చూడండి. ఈ విధంగా మనం ప్లాస్టిక్ గ్లాస్లో మనం సీడ్స్ వేసుకోవడం వల్ల చాలా వరకు మనం మంచి హెల్తీగా పెరుగుతాయి, అదేవిధంగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకోటి నాటుతానండి, ఒక్కొక్క కంటైనర్లో 2 ఒక్కొక్క గ్రో బ్యాగ్లో, ఎందుకంటే ఒకటి చనిపోవచ్చు ఒకటి ఉండొచ్చు అనమాట దానికోసమని. ఈ విధంగా మనం ప్లాస్టిక్ గ్లాసులో మనం వేసుకోవడం వలన మనకి చాలా వరకు ఈ రూట్స్ అనేది దెబ్బతినం అనమాట. ఇప్పుడు చూసారు కదా చూడండి ఎంత బాగా వచ్చేసిందో బయటికి. ఈజీగా మనకి నాటుకోవడానికి మన ఇలా లాగడం వల్ల ఏమవుతుందంటే అవి రూట్స్ అన్ని తెగిపోయి కట్ అయిపోయి డ్యామేజ్ అవుతుందనమాట, ఇబ్బంది అవుతుందనమాట. ప్రతి ఒక్కరు ఏమంటే ఏ మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా సాయంకాలమే చేయాలండి, మార్నింగ్ మాత్రం చేయదండి. ఏ సమ్మర్లో అయినా సరే అదేవిధంగా వర్షాకాలం అయినా పర్వాలేదు. ఒక్కంటే ఒక గ్రో బ్యాగ్లో 2 పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నాటుకొని కొద్దిగా మట్టి ఇలా నూకేయడమే. ఇలా ఉంచుకున్న తర్వాత మనం వాటరింగ్ ఇచ్చుకోవాలంతే. ఇంకా ఫర్టిలైజర్ గ్రో దీనికి ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న బట్టి మనకి 1 మంత్ 1.5 మంత్ వరకు వీటికి మనము ప్రత్యేకంగా పోషకాలు ఇస్తే చేయొచ్చు లేకపోతే లేదండి ఓకేనా. ఇంకో ఇది కూడా ఉంది కదా చూడండి, ప్రతి గ్లాస్లోనూ మనకి రూట్స్ అన్నీ ఈజీగా ఫామ్ అయ్యాయి చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. ఇవి నేను కొన్ని సీడ్స్ కాదు, కొద్దిగా అలా కదిపితే ఈజీగా వచ్చేస్తారన్నమాట. చూడండి చూసారు కదా
చూడండి ఈ విధంగా మనం వీటికి డ్యామేజ్ కాకుండా ఈ విధంగా ఇలాగే నాటేయచ్చు అన్నమాట కొద్దిగా గోతి తీయడం ఈ విధంగా సైడ్ మన్ను నుకేడం జస్ట్ అంతే ఇంకొకటి ఉంది లాస్ట్ అండి ఇది నాలుగు పెడతాను నేను చూడండి ఇది కూడా మొక్క కూడా చూడండి రూట్స్ ఎలా వచ్చినాయి బయటికి కొద్దిగా ఇలా కదిపినామంటే కొద్దిగా లూజ్ అయింది అనమాట జస్ట్ అంటే ఎక్కువ అడ్జ్ చేయకూడదు చూసారు కదా చూడండి మీరే చూడండి ఏమైనా రూట్స్ ఏమైనా దెబ్బతిన్నాయా లేదు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఏమైనా మనం సీడ్స్ నాటుకోవాలన్నా కూడా ఈ విధంగా మనం గ్లాసుల్లో వేసుకోండి మంచి బాగుంటుంది అనమాట సారీ అండి ఏమనుకోద్దండి 9 డేస్ అవుతుంది వీడియో పెట్టక నాకు కొద్దిగా నేను బిజీగా ఉండడం వల్ల కొద్దిగా ఇచ్చేసి వీడియో తీయలేకపోయాను ఈ విధంగా పెంచుకున్న తర్వాత వాటరింగ్ ఇద్దామండి ఇది ఇది చూశారు కదా ఇది వేస్ట్ బాటిల్ అండి వేస్ట్ ఇవన్నీ నేను ఇందులో కూడా నేను కొద్దిగా ఇవి ఏంటివి ఇవి మెంతాలు వేస్తున్నాను మెంతాలు అయిపోయినాయి మనకి మెంతుకూర మన గార్డెన్లో మొత్తం అంతా హార్వెస్ట్ చేశానమాట ఈ విధంగా ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా జస్ట్ ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మట్టి కప్పాలండి అంతే ఈ విత్తనాలు ఎంత సైజు ఉండే అంతవరకు మనకి కొద్దిగా మట్టి కప్పుకుంటే చాలా ఈజీగా మొలకలు వచ్చేస్తాయి మనకి అవునా ఇది ఒకటైంది ఇందులో కూడా వేసుకుంటాను ఇది కంటైనర్ వేస్ట్గా ఉందండి వేస్ట్ కంటైనర్ ఖాళీగా ఉందని చెప్పేసి నేను ఎందుకు వేస్ట్గా ఇచ్చేయాలని చెప్పేసి ఈ విధంగా మనం జీరో బడ్జెట్తోనే ఈ విధంగా మనం మనకి కంటైనర్ కావాలనేది ఏం లేదండి మనకి ఇంట్లో పాడైపోయింది కూడా మనం దాంట్లో కొద్దిగా మట్టి వేసుకొని అందులో మొక్కటి నాటినామంటే చాలా వరకు హెల్తీగా పెరుగుతుందండి ఈ విధంగా మట్టి కొద్దిగా లైట్గా ఇలా ఇదే కప్పేయడమే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి నాకు మా వైఫ్ కూడా అంతే పాపం మా వైఫ్కి వీడియో తీసేవాళ్ళు లేక ఇబ్బంది అయ్యి ఆమె కూడా వీడియో పెట్టలేదండి సాధ్యమైనంత వరకు వీడియో పెట్టేటట్టు ట్రై చేస్తాము మేము 18 ఇయర్స్ నుండి మాకు ఇదేనండి మాకు ఇంటి మా పాత ఇల్లు ఉన్నప్పుడు కూడా మేము గార్డెనింగ్ అని కాదు మనం ఇంట్లో పెరట్లో ప్రతి ఒక్క మొక్క పెట్టుకున్నాను పూల మొక్కలు పండ్ల మొక్కలు అదేవిధంగా టమాటా మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట మళ్ళీ కొన్ని పెట్టే ముందు కొంతమంది ఉంటారు కదా వాటరు మనకి ఇది మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ అంతా ఇట్లా ఇచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కొంతమంది అలా అనడం జరిగింది నేను 15 ఇయర్స్ బ్యాక్ దాన్ని మనం వదిలేయడం జరిగిందండి లేకుంటే ఇంతకుముందు మేము 15 ఇయర్స్ బ్యాక్ కూడా మా ఇంటి బ్యాక్ సైడు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ పెంచుకునేవాళ్ళం అనమాట ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కదా మనకి అన్ని విధాలా తొందర అవుతుంది అనమాట వాటర్ అంతా వేస్ట్ అవుతుంది కదా మనం కొద్దిగా ఆలోచించాలి వాళ్ళ అందరికి అందుకోసమని ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అప్పుడు మేము వదిలేసాం అనమాట ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే పెరటితే మన ఇంటిపైన గార్డెనింగ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో నీర్ అయింది స్టార్ట్ చేసి బాగానే ఉందండి మంచి మనకి ఆకుకూరలు పండ్లు టమాటాలు మన అదేవిధంగా బెండ వంకాయలు మనకు వంకాయలు 1 వీక్కి ఒక 7 కేజీస్ 10 కేజీస్ టమాటాలు వచ్చేదండి ఈ విధంగా కప్పుకోవడం వాటర్ ఇచ్చుకోవడం అంతే జస్ట్ అంతే ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మనం వాటర్ ఇచ్చేయడం అంతే ఏమనుకోద్దండి మొబ్బు అయిపోయింది సాయంత్రం అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది నేను కొద్దిగా వర్క్ పరంగా పోయి వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నాను మీకోసం చూసారుగా ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మనం విధంగా ప్రతి కంటైనర్ కూడా మన వేస్ట్ ఇట్లా సంచి కూడా ఎందుకంటే తీగజాత మొక్కలు ప్రతి ఒక్కరు ఈ విధంగా చూసుకోండి కంటైనర్ కావాల్సిన అవసరం లేదు ఇట్లా సంచిలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకి ఇది చెట్టు క్రాప్ వచ్చి క్రాప్ అయిపోయే వరకు మనకి ఇది గ్రో బ్యాగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఓకేనా అంటే మీకు వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మీకు స్కిప్ చేయకుండా చూడండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలోకి వద్దామండి బాయ్ అండి.